ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు మా కుటుంబ సభ్యులు చాలామంది దిష్టిదోషానికి ఇబ్బంది పడుతున్నారు, మేము ఎంత ప్రయత్నించినా మా కుటుంబంలో ఆ సమస్య తొలగడం లేదు, అలాగే మాకు తంత్రమంత్ర ప్రయోగాలు బాధలు లేకుండా ఉండాలి, వాటి ప్రభావం మా మీద లేకుండా ఉండాలి, అలాగే ఏదైనా సరే ఎవరైనా సరే ప్రయోగం చేసినా మాకు తగలకుండా ఉండాలి, అలాగే దొంగతనాలు అంటే మా ఇంట్లో దొంగతనాలు జరగకుండా ఉండాలి. మా ఇంట్లోనే కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, ఏదైనా ఊరెళ్ళినప్పుడు మా దొడ్లో కానీ మా ఇంట్లో సామాన్లు పోతున్నాయి. ఇలాంటివి ఏదైనా సరే ఈ నెంబర్ రాసి మీరు మీ ఇంట్లో ఒక గోడకి అతికించడం వల్ల ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చెప్తాను మీకు. నేను ఆ విధంగా ప్రయత్నించేయండి. ఇది ఈ నెంబరు చాలా విశేషమైన శక్తి కలిగింది. తంత్రమంత్ర ప్రయోగాలను బయటపడడానికి పనిచేస్తుంది, దిష్టిదోషాలు తొలగడానికి పనిచేస్తుంది. అంటే ఎవరి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యులపైన ఎవరైనా ప్రయోగాలు చేసినా, అవి మీకు అనిపించింది అనుకోండి, చేసినట్లుగా అనిపించినా, మీరు ప్రయోగాలు దాటినా, అనుమానంగా ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది దిష్టిదోషాలు. దిష్టిదోషాల నుండి కూడా బయటపడతారు. అలాగే నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. చాలామందికి తెలియదు ఏంటంటే, దిష్టిదోషాలు ఉన్న కుటుంబంలో గొడవలు అవుతాయి. నేను ప్రతిపది చెప్తూ ఉంటాను, మీరు దిష్టిదోషాలకు పరిహారాలు చేసుకోండి, ఖచ్చితంగా మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో వస్తువులు పోతున్నాయి, మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి, ఎవరో ఒకళ్ళు దొంగలు పడుతున్నారు, లేదా చుట్టుపక్కల వారు ఎవరో ఒకళ్ళు వస్తువులు ఎత్తుకుపోతున్నారు, అలాంటి సమస్య కూడా ఈ నెంబర్ ద్వారా మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు, నెలసరి సమయంలో కూడా చేయవచ్చు, ఆహార నియమాలు కానీ ఏమీ లేదు. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా ఏ సమయంలో చేయవచ్చు. మీరు ఎప్పుడు చేసినా ఈ ఉపాయం, ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. మీరు రాత్రి చేస్తారా పగలు చేస్తారా మీ ఇష్టం, కానీ స్నానం వరకు ఖచ్చితంగా చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపర్, అలాగే రెడ్ కలర్ పెన్ను. పేపర్ కూడా ఏ సైజ్ పేపర్, అంటే ఇప్పుడు ఇది నేను డ్రాయింగ్ చూపిస్తున్నాను, ఏ సైజ్ పేపర్ ఉంటుంది, మనం ప్రింట్ తీసుకుంటూ ఉంటాం కదా, మన జిరాక్స్ మిషన్ దగ్గర ఇస్తూ ఉంటారు, ఒక్క పేపర్ తెచ్చుకోండి, మీ దగ్గర ఉంటే వాడుకోండి. వైట్ పేపర్ కావాలి, రెడ్ కలర్ పెన్ కావాలి. మీరు ఏ సైజ్ పేపర్ తెచ్చుకొని దాని మీద రెడ్ కలర్ పెన్తో ఈ నెంబర్ని రాయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ పేపర్ని మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే తూర్పు వైపు గోడకి అతికించండి, టేప్తో అంటించండి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేస్తారు, అందరు చేయాల్సిన అవసరం లేదు, ఈ ఉపాయాన్ని ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది. ఈ పేపర్ పాడైపోయినా చిరిగిపోయినా మళ్ళీ కొత్త పేపర్ని నెంబర్ రాసి అతికించండి, ఇంతకన్నా మీరు చేయవలసిందంటూ ఏమీ లేదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, రిక్వెస్ట్ పంపించండి, నేను చేసే ప్రతి వీడియో దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను, పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. నెంబర్ వచ్చేసి మీరు ఇక్కడ అనుమానం ఉంటుంది, పేపర్ మీద నిలువున రాయాలా అడ్డంగా రాయాలా, ఎలా రాసినా ఇబ్బంది లేదు, నేను నెంబర్ చూపిస్తాను చూడండి. 9 7 7 5 8 9 మళ్ళీ 8. ఒకటి గుర్తుంచుకోండి, ఇది నేను అడ్డంగా రాస్తున్నాను, మీరు నిలువును కూడా రాయొచ్చు, పేపర్ మీద నిలువును కూడా రాయొచ్చు, చిన్నగా ఒకటి రాయొచ్చు. మీరు దీని గురించి మరి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అనుకోవచ్చు, అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. 9 8 తర్వాత 1 తర్వాత 8
మళ్ళీ ఒకటి, మళ్ళీ ఎనిమిది. ఒకసారి నెంబర్ చెప్తాను, 9 1 8 7 5 8 9 8 1 8 1. ఈ నెంబర్ని మీరు ఇలా రాసుకోండి, అంటే కింద రాయాల్సిన అవసరం లేదు, అడ్డంగా కూడా రాయవచ్చు, చిన్నగా కూడా రాయవచ్చు. చిన్న పేపర్ మీదని కాదు, ఏ ఫోర్ పేపర్ మీద రాయండి, కాస్త మీకు కనిపించడం కోసం పెద్దగా రాశాను. మీరు ఈ నెంబర్ని పేపర్ మీద రాసిన తర్వాత రెడ్ కలర్ పెన్ మాత్రమే వాడండి, మిగతా ఏది వాడకూడదు. ఇది తూర్పు వైపు గోడకి అతికించండి. మీరు చేయవలసింది అంతే, ఖచ్చితంగా మీకు రక్షణ కలుగుతుంది. ఒకవేళ ఈ పేపర్ పాడైపోయినా చిరిగిపోయినా కొత్త పేపర్ని అంటించుకోండి. ఏ ఫోర్ పేపర్ మాత్రమే వాడాలి, ఏ ఫోర్ సైజ్ పేపర్ మాత్రమే వాడాలి, ఇది గుర్తుంచుకోండి. ఇది రాయవలసిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ మాత్రం రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9 1 8 7 7 5 8 9 8 1 8 1. ఓకే మిత్రులరా, ఒకసారి చూడండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.